ఈరోజు మనం రేపల్లె వంటల్లో తయారు చేసేది ఆమ్ల రైస్ లేదా ఉసిరికాయ పులిహోర. ఇది తయారు చేయడానికి 2 కప్స్ కుక్కుడ్ రైస్ అంటే వడిన రైస్ తీసుకోవాలి. ఉసిరికాయలు 10 నుంచి 12 దాకా తీసుకోండి, మీరు ఇష్టపడేదాన్ని బట్టి. దాన్ని ముక్కలుగా కోసుకోండి. ఉప్పు పసుపు దీనికోసం అవసరమవుతుంది. తాలింపు కోసం జీలకర్ర, పసనపప్పు, ఆవాలు, ఇంగవ, ఉప్పు, వేరుశనగపప్పు తాలింపులో వేసుకోవడానికి బాగుంటాయి. తీసుకోండి కరివేపాకు 1 or 2 స్కాయర్స్ తీసుకోండి. నూనె 2 to 3 టీ స్పూన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కోసుకున్న ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా. అది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. బాగుంటుంది ఉసిరికాయ పులిహోర, చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు వేయండి, జీలకర్ర, పచ్చెనగపప్పు, తర్వాత వేరుశనగ ఉంది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో వేసి ఇవి బాగా మిక్స్ చేయండి, స్టిచ్ చేయండి, వేయించండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, ఉసిరికాయ పేస్ట్, అది వేయండి. ఒక 2 to 2.5 టీ స్పూన్స్ దాకా వేయండి. చిన్న టేబుల్ స్పూన్ అయితే, పెద్దదైతే 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత బాగా వేయించిన తర్వాత ఉప్పు వేయండి దాంట్లో మనకు సరిపోయినంత. వేసి మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకొని ఉన్నాం కదా అది దీంట్లో వేయండి. వేసి చక్కగా కలపండి. సో డెలిషియస్ ఆమ్లా రైస్ ఉసిరికాయ పులిహోర రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది చాలా రకాలు చేయొచ్చు. దీంతో నిమ్మకాయతో చేస్తారు, ఉసిరికాయతో చేస్తారు, మామిడికాయతో చేస్తారు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.